అంకిత రాజ్ పెళ్లి అనేది ఒక న్యూస్ ఎంత అయిందో ఇప్పుడు వాళ్ళిద్దరూ సెపరేట్ అవ్వడం కూడా ఒక పెద్ద డిస్కషన్ అయితే దీని మీద నడుస్తుంది ఆడమగ వాళ్ళు కూడా ఒక డిసిప్లిన్ ఉండదు రిలేషన్షిప్లో కదా పెళ్ళి చేసుకోవడం కానీ కలిసి జీవించడం కానీ అనుకుంటారు ఉంటారు బట్ అనుకున్నప్పుడు ఉన్న ఆ ఎనర్జీ ఆ డిసిప్లిను విడిగా అనుకున్నప్పుడు కనపడదు రాజ్ ఫీల్ అయ్యాడని అస్సలు అని నేను రాజు కూడా చాలా యాక్సెప్ట్ చేసే అబ్బాయి కాబట్టి మీరు అన్నట్టు వీడియోస్లో ప్రేజ్ చేశాడు ఆ అమ్మాయిని ప్రేజ్ చేశాడు మీ కమ్యూనిటీలో ఇలాంటివి కామన్ పెళ్లి చేసుకోవడం ప్రేమించడం మోసం చేసి వదిలేయడం డబ్బులు తీసుకొని ఎటో వెళ్ళిపోవడం ఇది అబ్బాయి మోస్ తీసుకొని మోర్ తీసుకొని వదిలేస్తాడా డబ్బులు వాడేసుకొని వదిలేస్తాడు ఇలాంటి ఊహాగణాలు నార్మల్గా వస్తాయా ఎక్కువగా ఈ ట్రాన్స్జెండర్స్ హిజ్రాలు అనే వాళ్ళు ఇన్కమ్ సోర్స్ ఎక్కువగా ఏముంటుందంటే సెక్స్ వర్క్ తర్వాత కలెక్షన్స్ బెగ్గింగ్ ఇవి కదా కానీ పెళ్ళైన తర్వాత కూడా చాలామంది వీటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు చాలామంది బ్రేకప్ ఎందుకు అవి చెప్పం ఎందుకు అని అంటే బిలీవ్ ఇప్పుడు సొసైటీలో ఒక ప్రిన్సిపల్ ఒక ఫిలాసఫీ బిలీవ్ చేసేది ఏంటంటే ఆడవాళ్ళు పెళ్ళైనాక వేరే పురుషుల పట్ల ఇంకో రకంగా చూడకూడదు అనేది అది మా కమ్యూనిటీకి అసలు వర్తించదు ఎల్జిబిటి టు బి ఫ్రాంక్ నేను చెప్పేది ఏంటంటే అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ అంకిత రాజ్ అసలు ఈ పేర్లను విడదీసి చూడ్డానికి కూడా కొందరు ఇష్టపడరు అంకిత అనే ట్రాన్స్జెండర్ను రాజ్ పెళ్లి చేసుకోవడంతో అందరూ అతన్ని హీరోలాగా చూశారు అయితే వాళ్ళ పెళ్లి కొన్నాళ్లే సాగింది మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది ఈ మధ్య వారిద్దరూ విడిపోయారు అసలు అంకిత రాజ్ మధ్య మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి వాళ్ళు ఎందుకు విడిపోయారు అసలు ఈ ట్రాన్జెండర్స్ పెళ్లిళ్ళు ఎందుకు నిలవలేకపోతున్నాయి ఇలాంటి దాని మీద ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది ప్రస్తుతం నాతో పాటు ట్రాన్జెండర్స్ రైట్స్ యాక్టివిస్ట్ రచన ముద్రబోయినా ఉన్నారు ఆమెకు అంకిత అండ్ రాజ్ వీళ్ళిద్దరితో మంచి అసోసియేషన్ ఉంది వాళ్ళిద్దరు కూడా బాగా తెలుసు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు కమ్యూనిటీలో ఇలాంటి జంటలు ఎందుకు సెపరేట్ అవుతుంటాయి ఇలా అనేక విషయాల మీద మనం రచనతో మాట్లాడదాం హలో అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీకు అంకిత రాజు వీళ్ళిద్దరు తెలుసు చాలా దగ్గర నుంచి వాళ్ళతో మీరు ట్రావెల్ చేశారు ఈ ని చూసినప్పుడు ఏమనిపించేది మీకు చాలా అంటే చాలా మంచి కపుల్ క్యూట్ కపుల్ యాక్చువల్గా ఎందుకంటే ఫంక్షన్స్లో ముఖ్యంగా మేము మా కమ్యూనిటీ ఫంక్షన్స్ ఉంటాయి కొన్నిట్లో ఒకటి రెండిట్లో నేను చూసాను వాళ్ళని అండ్ వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఐ రియల్లీ లైక్ ప్రైజ్ అనమాట ఎందుకంటే మా కమ్యూనిటీ ఫంక్షన్స్లో ఇస్ నార్మలే సో అందులో చాలా మంచిగా మంచి అని అంకిత డ్యాన్స్ వేసేది కొన్ని సాంగ్స్కి వాటికి ఎందుకు చెప్తున్నానంటే నా నా సొంత ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి ఉంది ఒకసారి ఒక ఫోటో షూట్కి నా ఫ్రెండ్ ఒక ఆయన న్యూయార్క్ నుంచి వచ్చాడు మ్యాక్ అని తను ఫోటో షూట్ చేసేటప్పుడు నన్ను నా పార్ట్నర్ది చేస్తా అన్నాడు అనమాట అక్కడ ఎగ్జిబిషన్లో పెడతా అని తను నాది సింగిల్ పిక్స్ తీసుకున్నాడు అట్లా నా పార్ట్నర్ది కూడా తీసుకున్నాడు మా ఇద్దరి కలిపి తీసుకున్నాడు ఇద్దరు కలిపి తీసుకున్నప్పుడు తను ఏమన్నాడంటే ఒక రెండు పిక్స్ తీసుకున్నాక రచన ఒకసారి రా అన్నాడు ఏంటి అని అంటే కెమెరాలో చూడు నువ్వు నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు నీ ఫేస్ ఎలా ఉంది మీ ఇద్దరు కలిసినప్పుడు చూడు ఎంత అంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉండవు నీ నీ ఫేస్లో కనిపిస్తుంది అది నా మైండ్లో రిజిస్టర్ అయింది యాక్చువల్గా ఈ ఫంక్షన్స్లో అంకిత డ్యాన్స్ చేసేటప్పుడు నేను ఒకసారి అంకితని చూసాక రాజ్ వెబ్ చూశాను నేను ఈ సో హ్యాపీ అంకిత డాన్స్ చేస్తుంటే అంటే ఒక ప్రౌడ్లా లా ఫీల్ అవుతున్నాడు అంటే నా వైఫ్ చూడు ఎంత మంచి డాన్సరు ఎంతమంది ఇట్లా చూస్తూ ఉన్నారు చూడు అందరికన్నా బెస్ట్ డాన్సర్ కదా అని సో దట్ కమ్స్ ఫ్రమ్ ఏ లైక్ యు నో హార్ట్ హార్ట్లో ఆ ప్యూర్ లవ్ ఆ ఎఫెక్షన్ ఉన్నప్పుడే వస్తుంది సో ఆర్ బ్యూటిఫుల్ కపుల్ యాక్చువల్లీ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసారా ఈ మధ్య కాలంలో మాట్లాడారా అంకి చాలా తక్కువ చాలా తక్కువ బట్ యా వాళ్ళు మా చాలా దగ్గరగా ఉన్నారు అయితే అంకిత రాజు పెళ్ళి మీ కమ్యూనిటీకి ఓ మంచి మెసేజ్ ఇచ్చింది మీ కమ్యూనిటీకే కాదు సొసైటీకి కూడా ఒక నార్మల్ అబ్బాయి వచ్చి ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకోవడం అది కూడా వాళ్ళిద్దరు పెళ్లి కూడా చాలా బాగా జరిగింది అయితే అప్పుడు మీరు అందరూ ఏమనుకున్నారు కమ్యూనిటీలో ఖచ్చితంగా దీని మీద ఒక డిస్కషన్ అయితే జరిగిందిగా మనకు కూడా మంచి రోజులు వచ్చాయి మనల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇలా వస్తున్నారు అనే దాని మీద ఒక డిస్కషన్ జరిగి ఉంటుంది కదా బి ఫ్రాంక్ యాక్చువల్గా వాళ్ళు అయినప్పుడే నన్ను పిలిచారు యాక్చువల్గా ఇంటర్వ్యూ చేద్దాం అంకిత రాజు మీద అని బట్ లైక్ అప్పుడు నాకు టైం లేకుండే బట్ యా ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటే లేరు కలిసి లేరు బట్ ఇప్పుడు చేయాల్సి వచ్చింది బట్ ఈ ఈ జంటలు ఏదైతే ఉన్నారో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీతో ముఖ్యంగా కలిసి జీవిస్తున్న పార్ట్నర్స్ గురించి కానీ లేదా ఈ రిలేషన్షిప్స్ గురించి కానీ ఎప్పుడూ మాట్లాడాలని నాకు ఉండే ఎందుకంటే ఇట్స్ ఇట్స్ నాట్ ఓన్లీ అ కమ్యూనిటీ టాపిక్ ఇట్స్ ఇట్స్ ఆల్సో ఎ లీగల్ టాపిక్ అండ్ ఇట్స్ ఆల్సో ఎ సోషల్ టాపిక్ కదా అంటే మేము సమాజంలో ఉన్నాము సమాజంలో కూడా జంటలు ఉన్నారు ఆడమగ వాళ్ళు ఉన్నారు అలాగా మా ట్రాన్స్ వాళ్ళతో జీవించే వాళ్ళు ఉన్నారు ట్రాన్స్ మళ్ళీ ట్రాన్స్ మహిళలు ఉన్నారు ట్రాన్స్ పురుషులు కూడా ఉన్నారు యాక్చువల్గా ఈ ఇప్పుడిప్పుడే ట్రాన్జెండర్ రైట్స్ అనే వాటి గురించి రెండు వేల పద్నాలుగు నుంచి మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం ఓపెన్గా బయటికి రావటం విజిబిలిటీ కూడా పెరిగింది కదా రెండు వేల పద్నాలుగు ముందున్న పాపులేషన్ విజిబిలిటీ కన్నా ఇప్పుడు చాలా ఎక్కువైంది సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన బాధ్యత కూడా పెరిగింది యాక్చువల్గా ఇది ఎందుకంటున్నారంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ అదే అంటే మ్యారేజ్ ఈక్వాలిటీ పిటిషన్ ఏదైతే సుప్రీంకోర్టులో వేశారో అది సుప్రీంకోర్టు కూడా అన్నది ఏంటంటే ఇప్పుడు అప్పుడే ఈ రైట్స్ రావు మీకు అని పక్కన పెట్టడం జరిగింది యాక్చువల్గా అప్పుడు ట్రాన్జెండర్ అందరూ మేము ఆలోచించింది ఏంటంటే సుప్రీంకోర్టులో ఇది మనం అంటే ఇది ఫెయిల్ కాదు అంటే వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు సిస్టమ్స్లో సోషల్ సిస్టమ్స్లో ఉన్న లోటుపాట్లు మీకు ఇప్పుడు ఇవ్వటానికి ఏం లేదు బట్ కానీ ప్రిపేర్గా లేదు సొసైటీ అనేసి ఇక్కడ హిందూ మ్యారేజ్ చట్టం ఉంది ముస్లిం మ్యారేజ్ చట్టం ఉంది క్రిస్టియన్ మ్యారేజ్ చట్టం ఉంది ఏమింట్లు మార్ మార్చమంటారు అంటే మీకంటూ ఒక మ్యారేజ్ రేట్స్ ఇస్తే ఇవన్నీ కూడా డిస్కషన్లోకి వచ్చినాయి అప్పటికి కూడా ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో లాయర్స్ ఇద్దరు లెస్బియన్ కపుల్స్ అరుంధతి ఖర్జు వీళ్ళు వాళ్ళు దే ఆర్ లైక్ వాళ్ళు ఆ సుప్రీంకోర్టులో అది లైవ్ టెలికాస్ట్ చేశారు యాక్చువల్గా అప్పుడు ఇట్స్ సో పవర్ఫుల్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే వేరే సిస్ జెండర్ కపుల్ తోటి ఆడమగ ఒకవేళ ఫ్యామిలీగా ఫామ్ అయితే వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళకంటూ ఒక సోషల్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు ఇల్ ఇల్లు రెంట్కి ఇస్తారు వాళ్ళకి ఈజీగా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఈజీగా అయిపోతాయి వాళ్ళకి బట్ అదే అంత ఈజీగా ఎలిజిబిలిటీ క్యూ అయ్యే వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసుకున్నా లేదా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ దొరకవు దొరకవు ఒకవేళ కష్టపడి అది సాధించుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు సాధించుకున్నా కానీ బట్ చుట్టుపక్కల వాళ్ళు అదే సేమ్ రెస్పెక్ట్ ఏదైతే ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇస్తారో పెళ్ళిలో ఆ కపుల్కి ఇస్తారో ఆ ఫ్యామిలీకి ఇస్తారో అంత రెస్పెక్ట్ ఇవ్వరు సో ఇది మెయిన్ విషయం ఈ కపుల్ అక్కడ వాదించినప్పుడు లెస్మిన్ కపుల్ మేము ఎలా తక్కువ మా ఆడవాళ్ళు మగవాళ్ళ రిలేషన్షిప్ కన్నా వాళ్ళ ఫ్యామిలీ కన్నా మాది ఏం తక్కువ మమ్మల్ని ఎందుకు ఇంత విచక్షణ చేస్తున్నారు మాకు ఎందుకు వేరే ఫెసిలిటీస్ కల్పించట్లేదు ఇల్లు కానీ లేదా ఇన్సూరెన్స్ కానీ బ్యాంక్ అకౌంట్ ఇలాంటివి అన్నీ ఎందుకు కల్పించట్లేదు దీనివల్ల ఎంతో న్యూనతాభావానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతున్నాము ఇది మా మెంటల్ హెల్త్ని చాలా పాడు చేస్తుంది కాబట్టి చాలామంది సూసైడల్ కూడా అవుతున్నారు జంటలు కలిసి ఉందామని వస్తున్నారు విడిపోతున్నారు సోషల్ ప్రెషర్ వల్ల తర్వాత సూసైడల్ అవుతున్నారు సో ఇవన్నీ కూడా ఓ అంకిత రాజు జర్నీ చూసినప్పుడు వాళ్ళు రిలేషన్షిప్కి వెళ్ళడము వాళ్ళు కలిసి ఉండటం ఒక ఇల్లు తీసుకోవటము పెళ్లి చేసుకోవటం బ్రహ్మాండంగా ఈ సోషల్ మీడియాలో వీ ఆల్ ఫెల్ట్ ప్రౌడ్ ఎందుకంటే ముఖ్యంగా రెండు మూడు క్రైసిస్లో కూడా ఐ ఐ హ్యావ్ బీన్ విత్ అంకిత ఒక ఇష్యూ క్రైసిస్ అయినప్పుడు ట్రాన్స్వర్మెన్కి షీవాజ్ ఇన్ టు ద పోలీస్ స్టేషన్ ఇప్పుడు నేను ఆన్లైన్లో అమ్మని గైడ్ చేస్తున్నాను ఇక్కడికి వెళ్ళు ఈ పోలీస్ ఆఫీస్ దగ్గర ఐ ప్రేస్ దట్ గర్ల్స్ సో లైక్ ఐ ఫెల్ట్ సో అంటే చాలా నేను గ్రేట్గా ఫీల్ అయ్యాను ఏంటంటే షీ హ్యాస్ సో మచ్ పవర్ టు ఫైట్ అంటే ఒక ట్రాన్స్ ఉమన్కి అంత కాన్ఫిడెన్స్ వచ్చింది అంత ఫైట్ చేయగలుగుతుంది అని అంటే ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే ఎంతో బ్యాక్ బ్యాక్ పుషప్ ఉందన్నమాట ఇప్పుడు మనం అంటాం కదా ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ మగాడి వెనుక ఒక సక్సెస్ఫుల్ ఆడది ఉంటుందని ఖచ్చితంగా అప్పుడు నాకు అనిపించింది అంకిత వెనుక రాజు ఉన్నాడని అప్పుడు అందుకే తను కాన్ఫిడెంట్గా వచ్చి తన కమ్యూనిటీ కోసం కొట్లాడటానికి ముందు వచ్చి పోలీస్ స్టేషన్లో ముప్పై నలభై మందిని తను వెంట పెట్టుకొని వెళ్ళి ధైర్యంగా మాట్లాడి అప్పటికప్పుడు యూట్యూబ్ వీడియో చేసి పెట్టింది యాక్చువల్గా ఇన్స్టాలో లైవ్ వెళ్ళింది ఐ ఫెల్ సో ప్రౌడ్ ఇట్లాంటి వాళ్ళు కదా కమ్యూనిటీలో ముందుకు రావాలి రైట్స్ గురించి కొట్లాడాలి అనేసి నన్ను చాలా ఇంప్రెస్ అయ్యాను యాక్చువల్గా అప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను సో థింగ్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ హ్యాపీ యాజ్ అ పర్సన్ హ్యాపీనెస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది అంకిత రాజ్ మధ్య ఒక ప్రేమ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది ఇది ఈక్వల్ యాక్సెప్టెన్స్ నుంచి వచ్చింది బ్యాక్గ్రౌండ్ నుంచి సో దాట్స్ అ బ్యూటిఫుల్ యాక్సెప్టెన్స్ అంటే జెండర్ని స్టీరో టైప్ జెండర్ని క్రాస్ చేసుకొని ఆడైనా మగ అయినా అని సెక్షువాలిటీ ఏదైనా కానీ అవన్నీ పక్కన పెట్టి నువ్వు ఒక మనిషివి నేను ఒక మనిషిని మన ఇద్దరం కలిసి జీవిద్దాం ఒక చోట దీవిద్దాము బ్యూటిఫుల్ లైఫ్ని మనం డిజైన్ చేద్దామని వాళ్ళ ఏదైతే సంకల్పం ఉందో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ కదా అది మెయిన్ స్ట్రీమ్ స్టీరియో టైపింగ్కి అగేనెస్ట్గా వెళ్ళి ఛాలెంజ్ చేసి వాళ్ళకి చూపించిన రిలేషన్షిప్ అది అండ్ వీ మస్ట్ ఆల్ ప్రైజ్ దట్ రిలేషన్షిప్ యా రాజ్ పెళ్ళి అనేది ఒక న్యూస్ ఎంత అయిందో ఇప్పుడు వాళ్ళిద్దరూ సెపరేట్ అవ్వడం కూడా పెద్ద డిస్కషన్ అయితే దీని మీద నడుస్తుంది అయితే రాజ్ ఎందుకు విడిపోయారు అనే దాని మీద ఎవరికి కూడా ఒక క్లారిటీ రావట్లేదు అయితే ఎందుకు వీళ్ళు వెళ్ళిపోయారు విడిపోయారు అనే దాని గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు నిన్న తను ఒక వీడియో పెట్టింది నేను ఈ ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్తున్నాను ఏడేళ్ళు ఇందులో ఉన్నాను ఈ ఇల్లు నాకు చాలా గుడ్ మెమరీస్ ఇచ్చింది లవ్లీ మెమరీస్ ఉన్నాయి నాకు అలాగే కొంత శాడ్ కూడా ఇచ్చింది అని చెప్పేసి తను చెప్తుంటే అందరికి అర్థమైపోయింది అనమాట వీళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు రీజన్స్ సో రీజన్స్ అనేవి పర్సనల్ రీజన్స్ యాక్చువల్గా వాళ్ళు అంటే బయట పెట్టలేదు బట్ ఈ రిలేషన్షిప్ వాళ్ళు అంటే బ్రేకప్ అనను అంత పెద్ద మాట కూడా వాడను బట్ వాళ్ళు వేరు వేరుగా జీవించాలి అనుకునే నిర్ణయం తీసుకున్నప్పుడు అంకిత వీడియో చేసి పెట్టింది ఇన్స్టాలో అండ్ ఇట్స్ అండ్ ఐ హ్యావ్ ఆల్ రెస్పెక్ట్ టు దిస్ విమెన్ బికాజ్ ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను ఇంటర్వ్యూస్లో ఆడ మగవాళ్ళు కూడా ఒక డిసిప్లిన్ ఉండదు రిలేషన్షిప్స్లో కదా పెళ్ళి చేసుకోవడం కానీ కలిసి జీవించడం కానీ అనుకుంటారు ఉంటారు బట్ అనుకున్నప్పుడు ఉన్న ఆ ఎనర్జీ ఆ డిసిప్లిను విడిగా అనుకున్నప్పుడు కనపడదు యాక్చువల్గా ఆ ఇంట్రెస్ట్ కూడా కదా బట్ ఉండాలి సో ఈ టర్మ్స్ తోటి మనం ఇద్దరం కలిసి జీవిద్దాము ఒకవేళ టర్మ్స్ వర్కౌట్ అవ్వకపోతే మీరు మీ దారిలో నేను నా దారిలో వెళ్ళిపోయి మనం హ్యాపీగా జీవించవచ్చు ఇద్దరు ఆలోచనలు కలవట్లేదు కాబట్టి మనోభావాలు కలవట్లేదు కాబట్టి సో ఆ అండర్స్టాండింగ్ ఈ కపుల్లో కనపడింది యాక్చువల్గా వేడిగా జీవిద్దాం అనుకొని ఆమె చేసి లేదు మేము నేను విడిగా జీవించాలనుకుంటాం తను విడిగా జీవించాలి అనుకుంటా అండ్ ఈ అబ్బాయి కూడా చాలా రెస్పెక్ట్గా పెట్టాడు నేను అంటే మేము కలిసి ఉండట్లేదు ప్రస్తుతానికి బట్ ఫ్యూచర్లో ఛాన్సెస్ ఉందేమో కలవటానికి అది మాత్రం నేను ఓపెన్గా ఉంచుతున్నానని ఎంత బ్రాడర్ పర్స్పెక్టివ్ వెళ్ళదు కదా ఐ ప్రైజ్ ఇయర్లీ బోత్ ఆఫ్ దామ్ అంటే ఆ విజ్ఞతని మీరు చూపించగలిగారు అంటే ఏదైతే మీరు సమాజానికి మీ పెళ్లి ద్వారా మీ లివింగ్ రిలేషన్షిప్ లెట్ ఇట్ బి ఆ షార్ట్ స్పాన్ అయినా కానీ చూపించారు ఒక పద్ధతిని వేరుగా జీవించడంలో కూడా ఆ డిసిప్లిన్ని ఐ రియల్లీ ప్రైజ్ బోత్ ఆఫ్ దామ్ సో ఆ పర్సనల్ రీజన్కి వెళ్తే వాళ్ళిద్దరికీ తెలుసు ఆ స్పేస్ కూడా మనది కాదు కాబట్టి దాన్ని ఆక్యుపై చేయొద్దు వాళ్ళకే అది సో ఇలాగా ఒక అండర్స్టాండింగ్తో విడిపోయి విడి విడిపోవడం అనుకున్న వేరుగా జీవించాలని వాళ్ళు అనుకున్నారు ఆ రోజు నుంచి జీవిస్తూ ఉన్నారు సో మీరు ఇప్పుడు అన్నట్టు అంటే నాకు తెలిసిన అబ్జర్వేషన్ ప్రకారం ఎప్పుడైతే విడిగా జీవిస్తున్నారో అంకిత తన ట్రాన్జిషన్స్ వీడియోస్ పెడుతుంది ఆ అబ్బాయి కూడా బాధపడిన కొన్ని వీడియోస్ పెట్టాడు ఈ అమ్మాయి మళ్ళీ ఇల్లు ఖాళీ చేసిన వీడియోస్ ఇవన్నీ పెట్టింది సో ఇదంతా ఏంటి అని అంటే ఏ రిలేషన్షిప్లో అన్న వాళ్ళు ఏదైతే వాళ్ళ పాస్ట్ ఇవి ఉన్నాయి మెమరీస్ ఉన్నాయి స్వీట్ మెమరీస్ అవన్నీ రీవిజిట్ అవుతారు అనుకోకుండా కూడా అది రీ ఆ ప్లేస్కి వెళ్ళినా వాళ్ళ తాలూకు సంబంధించిన బట్టలు ఆ హోటల్స్ ఆ ప్రదేశాలు ఏదైనా కానీ ఆ జ్ఞాపకాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఇట్స్ కామన్ సో కలవటం కలిసి జీవించడం ఎంత కష్టమో విడిపోవడం కూడా అంతే కష్టం యాక్చువల్గా మన మనం ఎవరిని డిఫైన్ చేయము వెంటనే వెళ్ళి శాడ్ స్టేటస్లు ఇవన్నీ పెట్టేసుకొని ఇవన్నీ చేస్తారు చాలామంది యాక్చువల్గా బట్ బట్ వీళ్ళు అంతే డిసిప్లిన్ తోటి కలిసి వేర్వేరుగా జీవి జీవిస్తున్నారు బట్ నాకు అనిపిస్తే స్ట్రాంగ్గా ఐ బిలీవ్ లైక్ ఫ్యూచర్లో ఛాన్స్ లేదన్న అబ్బాయి ఏదైతే అన్నాడో అది ఐ థింక్ ఇట్ ఇట్ గివ్స్ సమ్ హోప్ లైక్ అంటే ఫ్యూచర్లో కలవచ్చేమో అన్న హోప్ కలిస్తే బాగుండీగా రచన నేను అంకిత అండ్ రాజ్ వీళ్ళిద్దరు కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూస్ చాలా చూశాను ఏవి చూసినా నాకు రాజ్ చాలా మెచ్యూర్డ్గా లవ్లీ బాయ్ అన్నట్టుగా అనిపించేది తను బ్రాడ్ మైండెడ్ అని కూడా అయితే ఆయన అంకితను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ వద్దనే ఉంటుంది అయితే ఈ తర్వాత కొద్ది రోజుల రిలేషన్ తర్వాత ఇదే సొసైటీ ఇదే ఫ్యామిలీ మళ్ళీ అతన్ని ఫోర్స్ చేసి ఉంటుందా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు ఇది కూడా ఒక కారణం కావచ్చు కదా బట్ నేను అంటే చేశారా లేదా అంకిత రియలైజ్ అయిందేమో అనుకుంటున్నాను ఇప్పుడికి వచ్చి అంకిత నుంచి ఎట్లాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అబ్బాయి గురించి రాలేదు ఈవెన్ ఆ అబ్బాయి నుంచి కూడా రాలేదు ఆ అమ్మాయి గురించి బట్ ఈ జర్నీలో అంకిత కనిపించిందేమో అంటే నాతో ఎంత సేఫ్గా రాజు ఫ్యూచర్ ఉంటుంది లైఫ్ ఉంటుంది ఎందుకంటే ఒక ట్రాన్స్ ఉమెన్తో జర్నీ అనేది ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ టఫెస్ట్ థింగ్ నార్మల్గా ఒక పవర్ఫుల్ విమెన్ తోటి ఒక మ్యాన్ జర్నీ ఇట్స్ ఆల్వేస్ అ టఫెస్ట్ జర్నీ కదా ఆడవాళ్ళు ఎవరైతే పవర్ఫుల్ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంటారో హూ విల్ స్టాండ్ ఫర్ దర్ ఎక్స్ యునో దీస్ అండ్ స్కిల్స్ వాళ్ళతో ఉండే మగవాళ్ళు ఆటోమేటిక్ గా కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియర్ ఫీల్ అవుతారు సో రాజ్ ఫీల్ అయ్యాడని నేను అనను రాజ్ ఫీల్ అయ్యాడని అస్సలు నేను రాజ్ కూడా చాలా యాక్సెప్ట్ చేసే అబ్బాయి కాబట్టి మీరు అన్నట్టు వీడియోస్లో లో ప్రేస్ చేశాడు ఆ అమ్మాయిని ప్రేస్ చేశాడు ఆ రిలేషన్షిప్ ని మెచ్యూర్ గా ప్రజెంట్ చేశాడు మీడియా ముందు రాజ్ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాడని నేను ఎప్పుడన్నాను పిరిగి వాడాను అసలు అస్సలు అని నేను బట్ థింగ్ ఏంటంటే అంకిత ఆలోచించి ఉండొచ్చు ఫ్యూచర్ ఈ రిలేషన్షిప్ వల్ల రాజ్ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుద్ది అని అంటే కొంచెం జర్నీ అయినాక కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఆ రిలేషన్షిప్ ముఖ్యంగా ట్రాన్సిస్ హెటోనామిటివ్ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ మధ్య ఒక రిలేషన్షిప్ ఒక ఛాలెంజ్ ఏది వస్తుందంటే పిల్లలు పుట్టరు కదా వీళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు ఎవరు కేర్ టేకర్ ఉంటారు ముసలి వయసు వచ్చాక ఈ రిలేషన్షిప్లో ఇది ఎల్జీబిటీ కపుల్స్లో ఎప్పుడూ ఉండే ఛాలెంజ్ ఒకటి క్వశ్చన్ మార్క్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరకదు యాక్చువల్గా ఎందుకంటే మామూలు సిక్స్ జెండర్ కపుల్లో కూడా పిల్లలు లేని వాళ్ళు ఎవరు చూస్తారు ఎవరు చూడరు పిల్లలు ఉన్నవాళ్ళు కూడా పిల్లలు ఆ పిల్లలు చూస్తారని నమ్మకం కూడా లేదు కదా మనకి సారీ సో అదేవిధంగా ఎల్జీబిటీ కపుల్స్ అయితే పిల్లలే లేరు అడాప్ట్ చేసుకోవాలి మహా అయితే అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కూడా సో చూస్తారా లేదా సో ఇదంతా కూడా ఉంది సో ఆ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్లో సేఫ్టీ ఫీల్ అవ్వనప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు అమితంగా ప్రేమించుకున్నప్పుడు అంటే ఇప్పుడు నా తర్వాత ఎవరు చూస్తారు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ ఉండేది మా అమ్మ ఎప్పుడూ ఒక బాధపడేది ఏంటంటే నా కొడుకు అదే ఇలా ట్రాన్స్గా మారాడు నేను చనిపోయాక ఎవరు కేర్ చేస్తారు అనేది బాధపడేది మా అమ్మ సో అదే బాధ ఒక ప్యూర్ లవ్లో తీసుకున్నప్పుడు అమ్మ లవ్ ఇస్ ద యూనివర్సల్ లవ్ కదా అన్కండిషనల్ లవ్ అట్లా ఒక రిలేషన్షిప్లో తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను అంకిత వైపు నుంచి నియమాలోచిస్తూ ఉన్నాను అంటే యాక్చువల్లీ నన్ను నేను పెట్టుకొని షీ మెట్ హ్యావ్ థాట్ దట్ నేను ఒకవేళ ఈ రిలేషన్షిప్లో తిను ఒకవేళ చాలా అంటే చాలా కష్టాలను ఫేస్ చేస్తే ఖచ్చితంగా రాజు కష్టాలు ఫేస్ చేసి ఉంటాడు ట్రాన్స్ విమెన్తో అంటే ఈజీ జర్నీ కానే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డే వన్ నుంచి మార్నింగ్ నుంచి ఎంత వీక్షతో ఎదుర్కొంటున్నామో దానికి ఐదింతలు పదింతులు వాళ్ళు ఎదుర్కొంటారు కిందకి వచ్చినప్పుడు నేను చెప్తున్నాను నా పార్ట్నర్ ఎక్స్పీరియన్స్ కిందకి వచ్చినప్పుడు బైక్ తీస్తూ ఉంటే ఏంటి ఎందుకున్నావు ఈ రిలేషన్షిప్ నీకు అమ్మాయి దొరకలేదా నువ్వు ఇంపార్టెంట్వా నువ్వు మగోడు కాదా మగతనం లేదు ఇట్లాంటి క్వశ్చన్స్ యాక్చువల్లీ అది మొదలుకొని వెళ్ళిన ప్రతి సింగిల్ స్పేస్లో కూడా క్వశ్చన్ చేస్తారు అసలు నీకే నీకు వేరే ఆడవాళ్ళు దొరకలేదా ఇక్కడ ఎందుకు ఉంటున్నావు ఇవన్నీ బ్రెయిన్ వాషింగ్ ఉంటుంది బట్ దీని అంతా మేము ఫేస్ చేయగలం మెద ట్రాన్స్ మమ్మల్ని అడగరు కూడా యాక్చువల్గా వాళ్ళు ఫేస్ చేయగలరా చాలా తక్కువ మంది ఫేస్ చేస్తారు అది వాళ్ళు పడుతున్న బాధ మాకు ఇంకా బాధ కలిగిస్తుంది యాక్చువల్లీ నా లైఫ్లో కూడా అదే జరిగింది నేను ఎప్పుడు వివక్షత నేను ఎదుర్కోలే యాజ్ అ ట్రాన్స్గా ఐఎమ్ సో ఓకల్ అండ్ సో వైబ్రెంట్ నేను బయటికి వెళ్తేనే అసలు ఎవరు నా ముందుకు రావాలంటేనే దుకునేవాళ్ళు అట్లాంటి క్యారెక్టర్ పర్సనాలిటీ నాది బట్ నా పార్ట్నర్ ఈజీ ప్రే అయిపోయేవాడు ఒక గుడికి వెళ్ళినా లేదా ఒక ఏదైనా ప్రేయింగ్ దానికి వెళ్ళినా ప్రేయర్ చేయడానికి వెళ్ళినా ఒక గ్యాదరింగ్కి వెళ్ళినా వెంటనే అందరూ నొసలు బృగుట్లు ముడిపడేది ఏంటి అంటే ఓ పలాను పలాను వాళ్ళ పార్ట్నరు సో కాబట్టి అక్కడ నా గురించి నా విషయం గురించి తన స్టేటస్ తగ్గించడం తనని క్రిటిసైజ్ చేయడం స్టిగ్మా చేయడం డిస్క్రిమినేట్ చేయడం బుల్లింగ్ చేయడం ఇదంతా జరిగేది యాక్చువల్గా అదంతా ప్రెషర్ కదా అది ఎక్కడ లేని ప్రెషర్ ఆ ప్రెషర్ ఎక్కడ చూపించాలి యాక్చువల్గా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వదులుకొని వచ్చి కలిసి చూపిద్దామని వస్తారు కదా సో ఈ ప్రెషర్ని ఎలా కోపప్ చేయాలి రిలేషన్షిప్లో ఇవన్నీ నేను అనుభవించాను కాబట్టి ఐ కెన్ నో దట్ ఆ అండర్స్టాండింగ్ నాకు ఉంది సో ఐ కమ్ కంప్లీట్లీ లైక్ యు నో ఆపోజిట్ టు యూ అంకితనే డెసిషన్ తీసుకొని ఉండొచ్చు కదా ఈ అబ్బాయి సేఫ్టీ గురించి తన ఫ్యూచర్ సెక్యూర్ ఉండాలని దూరం పెట్టుకోవచ్చు రచన ఇప్పుడు మనము అంకితారాజ్ ని ఒక ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటున్నాం కానీ మీ కమ్యూనిటీలో ఇలాంటివి కామన్ పెళ్లి చేసుకోవడం ప్రేమించడం మోసం చేసి వదిలేయడం డబ్బులు తీసుకొని ఎటో వెళ్ళిపోవడం ఇలాంటివి మీరు చూస్తూనే ఉన్నారు వీటన్నిటిని మీరు భరిస్తూనే ఉన్నారు కదా అయితే మరి అంకిత రాజ్ కేసులో కూడా ఇలా ఏమైనా జరిగి ఉంటుందా ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకున్నారు పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు సెపరేట్ అయిపోయారు అది కూడా అంకేతలో తీవ్ర ఆవేదన కనిపిస్తూనే ఉంది అంటే మామూలుగా అమ్మాయి అందంగా ఉంది బాగుంది కాబట్టి ఆమెను కూడా మోజు తీర్చుకొని ఎంజాయ్ చేసి వదిలేశాడు లాంటివి కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇలాంటిది ఏమైనా జరిగి ఉంటుందా నాట్ బి జడ్జ్మెంట్ లో ఎందుకంటే అంటే దీన్నొక తప్పుగా దీన్ని ఒక అంటే ఒక విక్తి మోడ్ లో ఇద్దరిని చూడటము అంటే అబ్బాయి చేత మోసగించబడిందా లేదా ఆ అబ్బాయి మోసపోయాడా ఈమె చేతిలో ఆ జడ్జ్మెంట్స్కి మనం వెళ్ళకూడదు యాక్చువల్గా ఎందుకంటే ఇది కామన్ జడ్జ్మెంట్ వస్తుంది మనకి ఈ క్రిటిసిజం వస్తుంది యాక్చువల్గా సిస్ హెటోనామోటివ్ రిలేషన్షిప్లో ఇది ఉంది ఆల్రెడీ కదా ఒకళ్ళు బాధ పెట్టినప్పుడు ఒకళ్ళు కోర్టుకి వెళ్ళడము పంచాయతీలు తీర్చుకోవడము కమ్యూనిటీస్లో డైవర్స్ తీసుకోవడము పిల్లల్ని ఏం చేయాలనుకోవటం ఇదంతా కూడా ఉన్నది యాక్చువల్గా సో ఈ ఈ థాట్ ఈజీగానే వస్తుంది మనకి ఎవరు ఏం చేశారు దానివల్ల విడిపోయారా డబ్బులు ఉన్నాయా లేకుంటే వేరే రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా ఇద్దరికి ఇవన్నీ కూడా అనుమానాలు వస్తాయి అన్లెస్ అంటే దే క్లారిఫై ఎందుకంటే ఎంతో విఘ్నతోటి వాళ్ళు విడిపోయారు విడిపోవడం అంటే వేరుగా జీవిస్తారన్నారు మాటి మాటనే చెప్తున్నా విడిపోయారు నేను అనను యాక్చువల్గా వేరుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు విఘ్నతోటి వాళ్ళు ఉంటున్నారు కూడా సో వాళ్ళ మధ్య మనం ఈ ఊహాగానాలు చేయొద్దంటే డబ్బు వల్లనో మోజు వల్లనో ఇదైందని ఎందుకు చేయొద్దు అంటున్నానంటే నార్మల్గానే ప్రతీదీ హెల్జీబిటికి రిలేషన్షిప్స్లో ఉన్నది ఎప్పుడైతే పబ్లిక్ ముందుకు వస్తుందో ఆ రిలేషన్షిప్ వాళ్ళ ప్రైవేట్ లైఫ్ లేదు చాలా తక్కువ ఉంది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అంతా పబ్లిక్లో ఉంది యూట్యూబ్లో ఉంది యాక్చువల్ కదా వాళ్ళ ఇల్లు కానీ వాళ్ళ పెళ్లి చేసుకుంది కానీ వాళ్ళ డైలీ లైఫ్ కానీ ఇదంతా కూడా ఇంటర్వ్యూస్లో ఉంది పబ్లిక్గా ఉంది సో పబ్లిక్గా ఉన్నప్పుడు పబ్లిక్ ఏం చేస్తారంటే అదే బైనరీలో ఆలోచిస్తారు ఆడమగ వాళ్ళ రిలేషన్షిప్స్లోనే ఈమె తప్పు చేసిందా ఈయన తప్పు చేశాడా ఈయన తప్పు వల్ల ఈ వదిలేసిందా ఈమె లేదా ఈమె ఈమె తప్పు చేయడం వల్ల ఎక్కడో ట్రాన్స్ఫర్లు అందరూ చేస్తారు కదా బయట సెక్స్ చేసి ఉంటుంది ఇట్లాంటివన్నీ ఆ ఊహాగానాలు ఉంటాయి లేదా అబ్బాయి మోస్ తీసుకొని మోర్ తీసుకొని వదిలేసాడా డబ్బుల వాడేసుకొని వదిలేసాడా ఇలాంటి ఊహాగానాలు నార్మల్గా వస్తాయి యాక్చువల్గా బట్ నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే అన్ని ఇంటర్వ్యూస్లో ఎల్జీబిటిక్యూఆర్ రిలేషన్షిప్స్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో కలిసి జీవించడం కానీ పెళ్లి కానీ ఇది డిఫరెంట్ రిలేషన్షిప్ సిస్ రిలేషన్షిప్లా కాదు ఇది యాక్చువల్గా ఎందుకంటే సీస్ రిలేషన్షిప్స్కి దగ్గర రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అనుకుందాం పెళ్ళిలో అసలు ఇద్దరి సమ్మతం ఉందా లేదు కదా పెద్దలు నిర్ణయిస్తారు ఆ అబ్బాయి ఎవరో ఆ అమ్మాయికి తెలియదు అమ్మాయి ఎవరో అబ్బాయికి తెలియదు అక్కడ పెళ్ళి నుంచి వాళ్ళ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది ఒకళ్ళొకరికి తీసుకుంటు కానీ మా రిలేషన్షిప్ అలా కాదు కదా మేము ఒకళ్ళొకరు అబ్జర్వ్ చేసుకుంటాం ఒక జర్నీ చేస్తాం యాక్చువల్గా అప్పుడు నిర్ణయించుకుంటాం మనం కలిసి జీవించాలా పెళ్లి చేసుకోవాలా అని సో ఇది దిస్ స్టార్టింగ్ పాయింట్ చాలా డిఫరెంట్ ఉంది దాన్ని చూడండి అప్పుడు ఒక అండర్స్టాండింగ్ అవుతుంది ఇది ఫస్ట్ మెట్ సెకండ్ మెట్ ఏంటంటే రిస్క్ ఇప్పుడు నేను ఈ అబ్బాయి నాతో ఉంటున్నాడు ఈ అబ్బాయితో ఉండటం వల్ల నేను నా ఫ్రీడమ్ని కోల్పోతాను యాక్చువల్గా నాకు చాలా బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు లేదా నేను సెక్స్ వర్క్లో ఉండొచ్చు ప్రొఫెషన్గా కదా వీటిలన్నిటిని నేను ఫోర్గా అవ్వాలి ఆ సాక్రిఫైస్ నేను చేయాలి ఎందుకంటే నేను ఒక అవుతున్నాను ఇప్పుడు అబ్బాయికి కాబట్టి అనే అండర్స్టాండింగ్కి ఈ అమ్మాయి రావాలి ఆ అబ్బాయి కూడా నాకొక రిలేషన్షిప్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది నా వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆందాన్ ఉంది కాస్ట్ ఉంది క్లాస్ ఉంది ఇవన్నీ వదులుకొని ఈ ప్రేమ నాకు వాల్యుబుల్ అనేసి అమ్మాయితో కలిసి జీవించడానికి వస్తాడు అబ్బాయి కదా అవన్నీ వదులుకొని వస్తాడు అబ్బాయి కూడా ఆలోచించి ఉంటాడు ఐ హ్యావ్ టు ఫోర్ గో ఆల్ దిస్ కదా నేను అన్నీ వదులుకొని ఈ ప్రేమ నాకు ముఖ్యము ఇది ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనేసి వస్తాడు డెసిషన్ తీసుకున్న సో ఈ డెసిషను ఒక్క నైట్లో ఒక్క స్పాట్లో ఒక్క స్పార్క్లో అయింది కాదు కదా

నేను నిజంగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను అంటే మనస్ఫూర్తిగా బ్లెస్ కూడా చేస్తున్నాను వాళ్ళని దేర్ లవ్ విల్ బి ఫర్ ఎవర్ లైక్ దో దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్ అది నేను అనుకుంటున్నాను యా ఎక్కువగా ఈ ట్రాన్స్జెండర్స్ అనే అనేవాళ్ళు ఇన్కమ్ సోర్స్ ఎక్కువగా ఏముంటుందంటే సెక్స్ వర్క్ తర్వాత కలెక్షన్స్ బెగ్గింగ్ ఇవి కదా కానీ పెళ్ళైన తర్వాత కూడా చాలామంది వీటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు చాలామంది బ్రేకప్కి కూడా ఇదే రీజన్ అని కూడా తెలుస్తుంది మరి ఎవరికైనా పెళ్ళవుతున్నప్పుడు మీ కమ్యూనిటీలో మీరు కౌన్సిలింగ్ చేస్తారా పెళ్ళవుతుంది సొసైటీ హస్బెండ్ ఇలాంటివి యాక్సెప్ట్ చెయ్యరు మనం ఈ సెక్స్ వర్క్ కానీ బెగ్గింగ్ కలెక్షన్ లాంటివి మీరు ఆపేయాలని కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటి కొన్ని కేసెస్ని బట్టి చేస్తూ ఉంటారా మీరు ఇలాంటివి ఏమీ అలా కౌన్సిలింగ్ ఎప్పుడు చేయమంటే మీరు ఇవి అనుకోవాలి మీరు ఇలా ఉండాలి ఆ అబ్బాయికి రిస్క్ ఉందని ఆ అబ్బాయిని ఇట్లా ఎప్పుడు చేయము ఇందాక చెప్పినట్టు ఈ అండర్స్టాండింగ్ ఉండే చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ఫర్మేన్ ఉంది ఆమె సెక్స్ వర్క్లో ఉంది యాక్చువల్గా ఒక అబ్బాయి అప్రోచ్ అవుతున్నాడు ఆ అమ్మాయిని కలిసి జీవించాలి అనుకున్నప్పుడు ఆ అబ్బాయికి కూడా తెలుసు ఆ అమ్మాయి సెక్స్ వర్క్లో ఉంది అని బయటికి వెళ్తుంది పలాన్ టైంకి క్లయింట్స్ అటెండ్ చేస్తుంది వస్తుంది బట్ స్టిల్ ఆ అబ్బాయి అనుకుంటున్నాడు స్ట్రాంగ్గా అమ్మాయితో అని స్ అండర్స్టాండింగ్ కదా అంటే అక్కడ అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్య అమ్మాయి విజిబుల్గా లేదు అని కాదు కదా అమ్మాయి చెప్తుంది కూడా ఆమె సెక్స్ వర్కర్ ఆమె ట్రాన్స్ అని ఓపెన్ అండ్ అవుట్ అది కదా అక్కడ దాచింది ఏది లేదు కదా సో ఇన్స్పైట్ ఆఫ్ దాట్ అండ్ హర్ ప్రొఫెషన్ హీ యాక్సెప్టెడ్ దట్ లైక్ నువ్వు నాకు ముఖ్యం నువ్వు ఏ ప్రొఫెషన్ చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అనేది నాకు అనవసరం నీ దగ్గర ఆ ప్రేమ దొరికింది సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది ట్రాన్స్ విషయం పక్కన పెడితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రేమను ఎక్కడ వెతుక్కుంటాడు ఏదైతే పోగొట్టుకుంటారో వాళ్ళ చిన్నదనంలో అలాంటి ప్రేమను వెతుక్కుంటారు జీవితాంతం టు బి సైకలాజికల్లీ సైకలాజీ అదే చెప్తుంది ఏంటి